హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాము. అండ్ ఈ వీడియోలో నేను మా బతుకమ్మ సెలబ్రేషన్స్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఈరోజు ఈవినింగ్ ఉందన్నమాట, 6:00. సో ఇక్కడ మేమున్న ప్లేస్లో 2 ప్లేసెస్లో జరుగుతున్నాయి. బట్ మేము కొంచెం దూరమైనా సరే అక్కడ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారన్నమాట. అక్కడైతే చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇప్పుడు బతుకమ్మ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మా నుంచి ఒక 50 మినిట్స్ డ్రైవ్ అన్నమాట. సో ఇప్పుడైతే మేము వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడైతే చాలామంది వచ్చారు. అండ్ బతుకమ్మ తీసుకొచ్చిన వాళ్ళకి పార్కింగ్ కొంచెం దగ్గరలో ఇస్తున్నారన్నమాట. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. ఈ ఈవెంట్ అయితే టోటల్గా ఫ్రీ అన్నమాట, మనకి ఎంట్రీ ఫీ అట్లాంటిది ఏం లేదు. సో ఇక్కడ నా నేమ్ రిజిస్టర్ చేసుకొని ఇంకా బతుకమ్మ ఆడడానికి వెళ్తున్నాను. మీరు కూడా ఈ వీడియోని కంటిన్యూగా చూస్తూ ఉండండి. హలో హలో ఎస్టీఎం గో సహాష్ కామి. సో ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్తో పాటు ఇవన్నీ స్టాల్స్ పెట్టారు వీళ్ళు. మనకి కావాలనుకుంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అన్ని జ్యువెలరీ, ఇండియన్ జ్యువెలరీ కానీ, క్లాతింగ్ అన్నీ పెట్టారు. అండ్ పిల్లలకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టారన్నమాట ఈరోజు. సో ఎవరికి బోర్ రాకుండా చాలా చాలా ఫన్గా ఫీల్ అయ్యాము. ఇదంతా కూడా ఇంకా డిన్నర్ ప్రిపరేషను. చూస్తున్నారు కదా చాలామంది ఉన్నారు, అందరికీ వీలుగా ఉండేలాగా మల్టిపుల్ లైన్స్ అరేంజ్ చేశారు వీళ్ళు.
సో ఇదంతా కూడా ఫుడ్ అన్నమాట. ఈ ట్రేస్ కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటిలో కూడా అందరికీ సర్వ్ చేయడానికి ఫుడ్ ఉన్నాయి. అండ్ ఇది ఈరోజు మా డిన్నర్. నెక్స్ట్ బతుకమ్మ నిమజ్జనానికి నేను బతుకమ్మని తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ న్యాచురల్ లేక్స్ అట్లా అయితే ఏమీ లేదు, వీళ్ళు ఒక చిన్న స్మాల్ పూల్ లాగా పెట్టేశారు. సో అక్కడ వెళ్ళి మనం నిమజ్జనం చేసుకోవాలి. సో నిమజ్జనం తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాము. ఇంకా లాస్ట్లో ఏంటంటే అమ్మవారికి పెట్టిన శారీ ఆక్షన్ అట్లా కొన్ని ఉండినాయి ఈవెంట్స్, బట్ ఏంటంటే మేము లేట్ అవుతుందని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. సో అలా ఈ ఇయర్ బతుకమ్మ అయితే చాలా చాలా హ్యాపీగా ఫన్గా అనిపించింది. చాలా ఎక్కువ మంది అందరినీ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎవరైతే బతుకమ్మ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ ఈవెంట్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. సో ఇది ఈసారి రిటర్న్ గిఫ్ట్. అండ్ చాలా క్యూట్గా ఉన్నాయి దియాస్, టూ పీస్ అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కూడా చాలా బాగా అనిపించింది అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సందేశమేం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.